సినిమాల్లో వందల మంది గ్యాంగ్లను ఒంటి చేత్తో చుక్క చెమట పట్టకుండా మట్టి కరిపించే హీరో ఇప్పుడు లారెన్స్ బిష్నాయ్ పేరు వింటే చెమటలు కక్కుతున్నాడు. ఏ వైపు నుంచి లారెన్స్ గ్యాంగ్ అటాక్ చేస్తుందో అని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు. ఫామ్ హౌస్లు, ఖరీదైన పార్టీలు, అమ్మాయిలు ఇలా అన్ని విధాలుగా ఎంజాయ్ చేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడిపోతున్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ను రక్షించుకోవడం మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారింది. లారెన్స్ బిష్నాయ్ ఏ వైపు నుంచి గన్ ఏం చేస్తాడో అర్థం కాక భద్రతా సిబ్బంది అనునిత్యం సల్మాన్ ఖాన్ను పసిబిడ్డ మాదిరి కాపాడుతున్నారు. ఇక బిగ్ బాస్ షూటింగ్ను క్యాన్సిల్ చేసుకుంటాడు అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భారీ సెక్యూరిటీతో మళ్ళీ షూటింగ్కి వెళ్తున్నాడు అనే విషయం బయటకు వచ్చింది. ఏకంగా 60 మంది సిబ్బందిని బిగ్ బాస్ హౌస్లో నియమించుకుని హౌస్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్లకుండా లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏకంగా ఎమ్మెల్యేనే వై కేటగిరీ భద్రతలో చంపినప్పుడు సల్మాన్ ఖాన్ ఓ లెక్క కాదంటున్నారు కొందరు. ఇక వ్యక్తిగతంగా కూడా సల్మాన్ ఖాన్ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మాజీ పోలీస్ అధికారులతో సల్మాన్కు స్నేహితులు ఉన్నారు, ఇప్పుడు వారి నుంచి సలహాలు తీసుకుంటున్నాడు. భద్రత విషయంలో ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా సెక్యూరిటీ ఏజెన్సీలతో కూడా సల్మాన్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీకి 4 కోట్లు ఇవ్వడానికి కూడా సల్మాన్ రెడీ అయ్యాడని టాక్. ఇక ఇప్పుడు మరో కీలక అడుగు వేసినట్లు జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. భద్రత కారణంగా సల్మాన్ ఖాన్ ఇప్పుడు దుబాయ్ నుంచి బుల్లెట్ అండ్ బాంబ్ ప్రూఫ్ కార్ దిగుమతి చేసుకుంటున్నాడని సమాచారం. ఈ కార్ ఖరీదు అక్షరాలా 6 కోట్లని టాక్. హై అండ్ టెక్నాలజీతో ఈ కారు తయారు చేసిందట ప్రముఖ కార్ల కంపెనీ బెంజ్. వచ్చే నెల ఇది సల్మాన్ కార్ల గ్యారేజీలో చేరే అవకాశం ఉందని సమాచారం. అలాగే సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్లను కూడా అప్పటి వరకు వాయిదా వేసేశారు అని జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు సల్మాన్ ప్రాణభయం మాత్రం బాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్.